పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ డైరెక్టర్ డి కిషోర్ కుమార్, చింతలపూడి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గాంధీ కలలుగన్న పరిశుభ్ర వార్తావాణి సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని డివైఓ కిషోర్ అన్నారు. అందుకు మన చేయవలసిన కార్యక్రమం ఏమిటంటే చింతలపూడి క్లీన్ అండ్ గ్రే స్వచ్ఛ చింతలపూడి ఆరోగ్యకరమైన దాంట్లో మనం కూడా యాడ్ అయ్యింది సంతోషం. ఇది ఇక్కడ డోర్ టు డోర్ అంటే యువతం సాధ్యం చేయాలి. బాబు రాజు ఇప్పుడు పైలట్ వార్డు 16వ వార్డు రెగ్యులర్గా పాల్గొస్తున్నాము. అది మన వాళ్ళందరికీ వాళ్ళందరికీ యాక్టివిటీస్ కూడా పదహారులో ఎలా జరుగుతుందో కంటిన్యూగా 19 వార్డు ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆ 16వ వార్డు 74 79 ఉన్నీ లో మనకి యూజర్ సర్వీస్ అవుతుంది. బాకీ పై ఉన్న యూజర్ సర్వీస్ కానీ మనకి సెకండ్ ప్రయర్ ఈ లోపల మనం ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 1st నుంచి 14 డేస్ మనం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ ప్రోడక్ట్ చేస్తూనే ఉంటాం. దీంట్లో స్వచ్ఛ భారత్ నెంబర్ 2 పరిసరాల్లో మొక్కలు తెచ్చుకోవడం. ఎవరైనా ఆరు బయట ఎవరైనా
ప్రధానమంత్రి సంతకం చేసినట్టే వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు చేసినప్పుడు చెప్తాం కదా, తర్వాత వెళ్ళి ఇలా ప్రసంగం చెప్తాం అని అంటారు చేయలేదు. ఇలా కాకుండా దీనివల్ల దుష్ఫలితాలు ఎలా ఉంటాయి దానికి అర్థమేంటే చెప్తాను. నాకు గొడవ పెట్టుకోవాలని మన నెక్స్ట్ ఏం కాదు. ఇప్పుడు ఏంటంటే చేంజ్ ఇస్తా ఉంటాం అని కోరుకున్నా. ఎస్పెషల్లీ మీ గ్రామాన్ని తెలియదు ఉంటారు, మీరు చెప్పారంటే ఒక 15 అండర్స్ మీరు చేయించాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు సరే ఇల్లు నాకు చేయాలనిపిస్తుంది, చెత్త తీసుకోవాలి రాకపోతే ఇలా ఇలా చేయాలని దాచుకుంటుంది చెత్త పొడిచేస్తుంది అలా చెప్పి విడదీసి ఇల్లుగానే పెట్టుకుంటే వాళ్ళకి తీసుకోవాలి ఈజీ అవుతుంది అలా చెప్తూ ఉంటుంది. ఓకేనా? సో అలా ప్రతి వాళ్ళ ఫుడ్ కూడా కొంచెం బాగుంటుంది. నేను విలేజ్కి విజిట్ చేశాను ఈ పాయింట్ ఫోర్టీన్ డేస్ అయినా సరే చేంజ్ చూడండి. చేంజ్ అంటే మనం హ్యాపీగా అందులో భాగంగా మన ప్రదేశ సచివాలయాన్ని గ్రామం చేసి సంఘర్షణ ప్రజలు కూడా సహకారం ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఆపరేషన్ ఉండాలి. మనమే పెద్ద సిబ్బందిస్తారంటే కాదు, ప్రజలు కూడా సహకరించి ఆ చెత్తని వీధుల్లో లేకుండా కని చెత్త పొడి చెత్త అనే కార్యక్రమంగా సెపరేట్ చేసి వేసినట్టుగా దాని ద్వారా సంపద సృష్టి అనేది మనం అలాగే కొన్ని మున్సిపాలిటీ మున్సిపాలిటీ సెపరేట్ గా డస్ట్బిన్ బిల్డింగ్ చేస్తూ అలా సహకరిస్తున్నారు. అలాగే కూడా ఈ విధానం అవలంబించి మనం కూడా ప్రభుత్వాన్ని సహకరించడానికి చాలా క్లీన్ సిటీగా క్లీన్ టౌన్ గా మనం మార్పు తీసుకోవడానికి మన మున్సిపాలిటీ కూడా మనం చేసిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా తీసుకుంటున్నాం. అలాగే స్వచ్ఛ భారత్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు చాలా మార్పులు అయితే జరిగింది. మన ఆఫీస్ ఉపయోగించుకోవాలా, ఇల్లు ఉపయోగించుకోవాలా, అలాగే విధులని పట్టడానికి మీరు వచ్చినట్టు వ్యాధుల బారి నుంచి మనం కాపాడుకోవడానికి వచ్చే ఆస్కారం అనేది ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయంగా చేయడానికి ప్రోత్సహిస్తున్నటువంటి ప్రత్యేక టీం మెంబర్స్కి అలాగే వేదిక అందించిన కమిటీ రాజ్యాంగం మన పట్టణానికి పరిస్థితులు ప్రతి రోజు కూడా క్లీన్గా ఉంచడానికి సిబ్బంది ఉపయోగించారు. కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మెంబర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.